गुड़िवाड़ा मीडिया टीवी की स्वागत मुंदुगा हेडलाइंस चंद्रयान 3 साधिंचिन गोप्प विषयालिवे जाबिता बयट पेट्टिन प्रमुख शास्त्रवेत्त चंद्रबाबु नायडिकी शिक्ष पडिनंदुके तिरुमलकी वच्चानु मंत्री रोजा నేనొస్తున్నా ఎవరికి భయపడాల్సిన పని లేదు బాలకృష్ణ సీఎం స్వాగతం పలకడానికి బారిక చేరుకున్న వైసీపీ నాయకులు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలకు శ్రావణ మాసం ఆఖరి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు कक्ष साधिंपुले जगन लक्ष्यं बालकृष्ण मेर कावटी मनोहर कावालने रेच्चगोट्टारु नादेंड्ल मनोहर जगन मट्टिकोट्टुकु पोताडु जगन पै उंडवेल्लि श्रीदेवी आवेशं భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత చరిత్ర పుటలకు ఎక్కింది చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ పరిశోధనలు జరిపి భూమికి ఎంతగానో సమాచారాన్ని అందించాయి అక్కడి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత సల్ఫర్ ఆక్సిజన్తో పాటు ఇతర మూలకాలతో పాటు మరింతో డేటాను పంచాయి ప్రస్తుతం అక్కడ చంద్రుడు రాత్రివేళ కావడంతో ల్యాండర్ రోవర్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నాయి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగిన బంద్లో జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారని బాధితగల ప్రజా ప్రతినిధి గుంటూరు మేయర్ కావటి మనోహర్ కావాలని రెచ్చగొట్టారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని రూల్ ఆఫ్ లా అందరికీ సమానమని అన్నారు రాజకీయ లబ్ధి కోసం కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారని జనసేన ఎప్పుడూ కూడా హింసలో పాల్గొనలేదని చెప్పారు మేయర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించానన్నారు అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదన్నారు మరోసారి వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది ప్రజలే స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు కూడా జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు నిన్న గుంటూరు పట్టణంలో మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి బోనమని శ్రీనివాస్ యాదవ్ గారు అదే విధంగా నగర అధ్యక్షులు సురేష్ గారు మా నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు అక్కడ అరుణల్పేట పోలీస్ స్టేషన్లో వీళ్ళని నిర్బంధించినప్పుడు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డాని కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది అసలు ఈ సంఘటన గురించి నేను నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మధ్యాహ్నం 4:30 5 గంటల మధ్య సాయంత్రం ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు నన్ను నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వారితో మాట్లాడితే ఈ సందర్ ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించారు వాస్తవంగా అప్పటివరకు నాకు తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జిల్లాల వారీగా సమీక్షలు చేసుకుంటూ వస్తా ఉన్నాం నేను మా జిల్లా అధ్యక్ష అమరావతి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించేవారు ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని నిర్బంధించారు ప్రజలంతా చంద్రబాబు అంటే ఉండాలి ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడు అనేవారు చంద్రబాబు నిర్మించిన నిర్మాణంలోనే ఆయన్ని కట్టిపడేశారు టీడీపీ ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ అది ఎక్కడికి పోదు ఎవరూ ఏమి చేయలేరు ఆయన చూసి వచ్చాక ఒక భాగం వదిలేసినట్టుగా ఉంది ఆవేదనకు గురైన చంద్రబాబు భార్య భువనేశ్వరి ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టాలని జీవితాన్ని దారపోశారు చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉంది చంద్రబాబు సరైన వస్తువులు కల్పించడం లేదు
కృష్ణా జిల్లా గన్నవరం లండన్ పర్యటన ముగించుకొని గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సీఎం జగన్. సీఎం కి స్వాగతం పలకడానికి భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు రోడ్డు మార్గంగా తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయకుడిని శిక్ష పడినందుకే తిరుమలకి వచ్చాను. మంచి రోజా. నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు, నేను కోరుకున్నాను. తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి, తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి. ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అణుకోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్, ఖైదీ నంబర్ 7691 అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది. అండ్ సీసీ కెమెరాలు పెట్టారు, కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించారు. త్వరలోనే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి ఉండవెల్లి శ్రీదేవి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదు, ఏదో ఫ్యాక్షనిస్ట్ నేరడగాడిలా అక్రమంగా అరెస్ట్ చేసి తరలించారు, అయినా చంద్రబాబు అదరలేదు, కార్యకర్తల్లో ధైర్యం నింపారు, రానున్న ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అవటం ఖాయం, తాత్కాలికంగా పాపం గెలవచ్చు కానీ అంతిమ విజయం సత్యందే, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, పులి ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడినట్టు కాదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవటం ఖాయమని ఉండవెల్లి శ్రీదేవి పేర్కొన్నారు. నేను వస్తున్నా, ఎవరికి భయపడొద్దు. బాలకృష్ణ మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సైకోపాలన సాగుతుందని, ప్రజల చేతులు ముడుచుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. ఇప్పుడు చెత్త మీద ట్యాక్స్ చేశారు, రేపు పీల్చే గాలిపై ట్యాక్స్ వేస్తారు, జనం సైనికులై తిరగబడాల్సిన సమయం వచ్చింది. ఇవాళ ఏపీ ప్రజలు గందరగోళంలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నానని భరోసానిచ్చారు. అప్పుడు ఎట్లా ఉంటుంది, గార్ధబొమ్మనికేళ కస్తూరి తెలకంబు, మరకటమ్మనికేళ మలై జంబు, శారదులమ్మనికేళ శుష్కర పూబంబు, సోగరమ్మనికేళ సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంచరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటి పడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి, పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు
ప్రతి దాని మీద ట్యాక్స్, రేట్లు పెంచేయడం, డీజిల్, పెట్రోల్, ఇంటి ట్యాక్స్, చెత్త ట్యాక్స్, రేపు ఇంకింకే ఎన్నెన్ని మనం ఏదో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్స్. ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట, రాత్రి ఫ్యాన్లు గాలి ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు రేపు మళ్ళీ ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనిపించింది. ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. బస్సు ఎత్తుకుపోయినా దొంగ. ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో జరిగింది. సిద్దిపేటలో ప్రయాణికులతో రెడీగా ఉన్న బస్సును ఓ వ్యక్తి స్టార్ట్ చేసుకుని వేములవాడకు వెళ్లాడు. అక్కడి నుంచి మళ్ళీ సిద్దిపేటకు వెళ్తుండగా డీజిల్ అయిపోవడంతో బస్సును మధ్యలో వదిలేశాడు. దీనిపై డిపో మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు. విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలకు శ్రావణ మాసం ఆఖరి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. చదురుగుడిలో ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో అమ్మవారికి గులాబీలు, సన్నజాజి పూలతో ప్రత్యేక అలంకారాలు చేశారు. అంతకుముందు పంచామృతాభిషేకములు, పూజలు నిర్వహించారు. గులాబీలతో అమ్మవారిని విశేషంగా సన్నజాజులతోటి ముస్తాబు చేసాం. అలాగే మండపం అంతాను బంతిపూలతో అలంకరణ చేసి భక్తులు కూడా. గౌహతి వీధిలో స్ట్రీట్ ఫుడ్, మోమోస్ తిన్న ఎమ్మెల్సీ కవిత. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు సమీక్ష సమావేశంలో ఈ ఆరువులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ దినేష్ కుమార్. జగ్గేపేట పట్టణంలో ఆకలితో బాధపడుతున్న నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు సామినేని ఉదయపాను రాజన్న ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు 42వ రోజు జరిగే రాజన్న ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నం వడ్డించారు. అనంతరం ప్రజలతో మమేకమై భోజనం చేశారు. తీసుకో బాబు.
పెనగంచప్రోలు గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం. పెనగంచప్రోలు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్. తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఉత్తరం వైపున నూతనంగా నిర్మించనున్న చిరు వ్యాపారస్తుల దుకాణముల సముదాయముకు ఆలయ చైర్మన్ ఇంజం జనకేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు డిప్యూటీ కలెక్టర్ కె రమేష్ నాయుడు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవి వెంకట్రావు, ఏఈఓ తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లాజీ సెంటర్లో భారీగా మోహరించిన టీడీపీ జనసేన నేతలు, కార్యకర్తలు, భారీగా మోహరించిన పోలీసులు. చంద్రయాన్ 3 సాధించిన గొప్ప విషయాలు ఇవే. జాబితా బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. చంద్రబాబు నాయుడికి శిక్ష పడినందుకే తిరుమలకి వచ్చాను, మంత్రి రోజా. నేనొస్తున్నా, ఎవరికి భయపడాల్సిన పని లేదు, బాలకృష్ణ. సీఎం స్వాగతం పలకడానికి భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలకు శ్రావణమాసం ఆఖరి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. కక్ష సాధింపులే జగన్ లక్ష్యం, బాలకృష్ణ. మేర్ కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టారు, నాదెండ్ల మనోహర్. జగన్ మట్టి కొట్టుకుపోతాడు, జగన్ పై ఉండవెల్లి శ్రీదేవి ఆవేశం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.